సంగారెడ్డి జిల్లా పటంచెరు మండలంలోని బానూరు గ్రామంలో చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన పటంచెరు ఎంపీపీ సుష్మశ్రీ వేణుగోపాల్ రెడ్డి, పటంచెరు జడ్పీటీసీ సుప్రజా వెంకటరెడ్డిల చేతుల మీదుగా ఆ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్ని అవాంతరాలు ఎదురైనా సంక్షేమ పథకాల అమలులో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని రాష్ట ప్రభుత్వం వెనకడుగు వేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో పటంచెరు మండల ఎంపీపీ సుష్మశ్రీ మరియు జడ్పీటీసీ సుప్రజా, తహసీల్దారులు మైపాల్ రెడ్డి, ఎంపీడీఓ బన్సిలాల్, గ్రామ సర్పంచ్ శ్రీనివాస్, ఉప సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. గ్రామ పెద్దలు చీరల పంపిణీ కార్యక్రమానికి చేసిన అక్కలకి అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకు తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఇది 5వ కార్యక్రమం. ప్రతి పండుగ రోజు ఏదైతే దసరా పండుగ ఉందో ఆ రీతిని చీరల పంపిణీ కార్యక్రమం మన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తీసుకున్నారు. ఎన్ని ఆటంకాలు వచ్చినా కంటిన్యూగా చేస్తున్నారు. 5 సంవత్సరాల నుండి ప్రభుత్వం చేసినటువంటి ముఖ్య అతిథి సుష్మ వేణుగోపాల్ రెడ్డి గారు డిప్యూటీకి మనం చూసుకుంటే తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఎటువంటి ఆటంకం లేకుండా జరుగుతున్నటువంటి పని ఈ చీరల పంపిణీ కార్యక్రమం. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ విషయాన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి ఏడు ఎటువంటి లోటు లేకుండా ప్రతి ఒక్క ఆడపడుచు బతుకమ్మను ఘనంగా జరుపుకోవాలన్న ఉద్దేశంతో మనందరికీ అందిస్తున్నారు. అలాగే దీంతోపాటు మనకు ఎటువంటి కులమత భేదాలు లేకుండా రంజాన్కి కానీ క్రిస్మస్కి కానీ వారు బట్టలు అందజేస్తున్నారు. మీరందరూ తనని ఖచ్చితంగా ఆశీర్వదించి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటున్నాము.